మాకు ప్రియార్థి ప్రియమైన మధురమైన షీ ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ నేను కూడా మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా విమానము విమానము చాలా మంచి గిఫ్ట్ కదా కాబట్టి ఈరోజు అందరికీ నేను విమానము అనేటువంటి గిఫ్ట్ ఇస్తాను మాకు షీ ఏదైతే ఇచ్చారో ఆ విమానమే మనస్సు అనే విమానము బుద్ధే రూపీ విమానము స్నేహం అనేటువంటి విమానము మనస్సుతో మీరు ఎక్కడికి కావాలి అంటే అక్కడికి చేరుకోవచ్చు ఈ మనస్సుకి చాలా శక్తి ఉంది ఈ మనస్సుని మనము సరిగ్గా ఉపయోగిస్తే మనము ఏం చేయాలనుకుంటున్నామో అది చేయచ్చు ఇప్పుడు ఈ మనస్సు రూపీ విమానంతో మనము ఒక క్షణంలో అశరీరీక అయ్యి పరంధామ నివాసిగా అయిపోయి బాబా దగ్గరకు వెళ్ళి బాబా నుంచి సర్వశక్తులను స్వయంలో నింపుకోవచ్చు అలాగే సూక్ష్మవతనానికి వెళ్ళి సూక్ష్మవతనంలో బాబా నుంచి ఎలాంటి వరదానం కావాలి అంటే అలాంటి వరదానాన్ని స్వయంలో నింపుకోవచ్చు అలాగే ఈ మనస్సు రూపీ విమానంతో డైమండ్ హాల్ చేరుకోవచ్చు మధుబనంలో ఉన్న తపస్యాధామ్ చేరుకోవచ్చు చార్ధామ్ యాత్ర చేయొచ్చు అలాగే ఈ ప్రపంచంలో సూక్ష్మంగా అమెరికా వెళ్ళాలి అన్న ఏ ప్లేస్కి వెళ్ళాలి అన్న ఈ మనస్సు అనేటువంటి శక్తిని ఉపయోగించి మనం చేరుకోవచ్చు కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ ఈ మనస్సు అనేటువంటి విమానాన్ని బాబా ఏదైతే ఇచ్చారో అది నేను మీకు గిఫ్ట్గా ఇస్తాను ఈ మనస్సు అనే విమానంతో ఒక క్షణంలో టికెట్ లేకుండా ఎక్కడికైనా చేరుకోవచ్చు కదా ఇక టికెట్ ఖర్చు అనేది ఉండదు మరి మనస్సు విమానం కదా మరి ఈ మనస్సు అనే విమానము అందరి దగ్గర ఉంది కానీ దీన్ని ఎలా ఉపయోగించాలి విమానంలో స్విచ్ అనేది ఉంటుంది కదా ఆ స్విచ్తోనే దాన్ని మనము నడిపించవచ్చు మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ విమానానికి స్విచ్ ఏంటి అంటే పరమాత్మ మనం బాబాని జ్ఞాపకం చేయాలి బాబాని ఎంత జ్ఞాపకం చేస్తూ ఉంటే ఈ మనస్సు అనే విమానంలో అంత శక్తి నిండుతుంటుంది మన ఎక్కడికి కావాలి అంటే అక్కడికి చేరుకోవచ్చు దీనికి ఇంకా చెప్పాలి అంటే మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా సిఖీలతే బాబా ఇది స్విచ్ ఈ స్విచ్ని మనం మర్చిపోకూడదు ఈ స్విచ్ ఎప్పుడూ గుర్తుండాలి మరి విమానానికి రెక్కలుంటాయి కదా అదేంటంటే ఒకటి ఎప్పుడు ధైర్యంగా ఉండటము రెండవది ఉమంగ ఉత్సాహము సో ఎవరి జీవితంలో ఈ ఉమంగ ఉత్సాహము ఈ ఆనందము ఈ ధైర్యము ఉండదో వాళ్ళు బాబా ఎంత సహాయం చేసినా ఎంత సహయోగం చేసినా ఎంత టచింగ్ ఇచ్చినా ఎలా దాన్ని రిసీవ్ చేసుకోగలరు ఎలా దాన్ని గ్రహించగలరు ఉమంగ ఉత్సాహం లేనటువంటి జీవితము శ్వాస లేనటువంటి జీవితంగా ఉంటుంది కోమాలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారో అలాగే ఉంటుంది కాబట్టి మీకు మీరు చెక్ చేసుకోండి ఇవి రెక్కలు ఒకటి ధైర్యము రెండవది ఉమంగ ఉత్సాహంతో కూడినటువంటి ఉల్లాసము మరి ఈ ఉమంగ ఉత్సాహము ఎప్పుడు నాకు అవినాశీగా ఉంటున్నాయా లేదా తగ్గిపోతూ ఉన్నాయా ఇది మనకి మనము చూసుకోవాలి మనస్సులో సంతోషం యొక్క ఉమంగ ఉత్సాహాలు వచ్చినప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది అనే ఉమంగ ఉత్సాహం వస్తుంది కదా ఆనందం కలుగుతుంది కదా దీపావళి యొక్క ఉత్సవం వచ్చినప్పుడు ఎంత ఉమంగ ఉత్సాహంతో ఎంత ఆనందంగా జరుపుకుంటాం కాబట్టి జీవితంలో ఉమంగ ఉత్సాహము చాలా అవసరము ఎందుకంటే ధైర్యం కోసము భగవంతుని యొక్క ప్రతిజ్ఞ ఏంటంటే మీరు ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే నేను వేల అడుగుల సహయోగము సహాయాన్ని నేను మీకు ఇస్తాను నేను ఈ విషయంలో చాలా చాలా అనుభవం చేశాను నేను కేవలం మీకు స్లోగన్ రూపంలో దీన్ని చెప్పట్లేదు యజ్ఞం ఆది నుంచి ఈరోజు వరకు మేము ఒక్క అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే బాబా ఎన్నో వేల రెట్ల సహయోగాన్ని సహాయాన్ని ఎలా చేశారో యజ్ఞంలో ఎన్ని సంఘటనలలో అలాంటి ఉదాహరణలు జరిగాయో నేను మీకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇది కేవలం ఒక స్టేట్మెంట్ కాదు మన ధైర్యంగా అడుగు ముందుకు వేయాలి బాబా తప్పకుండా సహాయాన్ని చేసే తీరుతారు ఒక్క అడుగు ధైర్యాన్ని మీరు ఉంచితే భగవంతుడు పరమాత్మ వేల అడుగుల సహయోగం చేయకపోవటము అనేది అసంభవం అది జరిగే తీరుతుంది నేనే కాదు మేమే కాదు ఎంతోమంది లక్షలాది మంది పరివారాన్ని బాబా నుంచి ఈ సహయోగం తీసుకుంటున్నారు కాబట్టి ఉమంగ ఉత్సాహము ఇది రెక్కలనమాట మరి పెట్రోల్ ఏంటి పెట్రోల్ లేకుండా నడవదు కదా జ్ఞానము మరియు యోగమే ఈ విమానానికి పెట్రోలు మరి మీకు ప్రతిరోజు బాబా నుంచి జ్ఞాన యుగాల పెట్రోల్ లభిస్తుంది కదా దాన్ని నింపుకుంటున్నారు కదా ధైర్యము ఉమంగ ఉత్సాహాలు అనేటువంటి రెక్కల్ని సరిగ్గా సెట్ చేసుకుంటున్నారు కదా కాబట్టి ఉమంగ ఉత్సాహము మనసులో ఎప్పుడూ సదా ఆనందము ఖుషి ఇవన్నీ ఉండాలి కాబట్టి ఇప్పుడు మీ ముందు ఎలాంటి సమస్య వచ్చినా కానీ చూడండి హిమాలయం లాంటి పెద్ద సమస్య వచ్చినా పరిస్థితి వచ్చినా కానీ అది పెద్ద సమస్యగా మీకు అనిపించదు మీరు విమానంతో పైకి వెళ్ళిపోండి ఎగరండి అప్పుడు మీకు సమస్య కిందికి వచ్చేస్తుంది చాలా చిన్నదిగా అనిపిస్తుంది మీ కింద ఉంటుంది శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉండదు శ్రమను తొలగించేటువంటి అవసరం ఉండదు మనస్సు అనేటువంటి విమానాన్ని పరమాత్మ వైపుకు తీసుకెళ్ళండి పరమాత్మ వైపుకు ఎంతగా తీసుకెళ్తూ ఉంటే అంతగా మీకు తేలికగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి విమానాన్ని స్టార్ట్ చేయండి బాబా దగ్గరికి వెళ్ళిపోండి చేయగలరు కదా మీ దగ్గర ఆ స్విచ్ ఉంది కదా స్విచ్ ఎప్పుడూ కూడా ఆఫ్ చేసి పెట్టకండి కాబట్టి మిమ్మల్ని మీరు శరీరంగా దేహంగా భావించకండి ఏ క్షణం మీరు పరమాత్మని జ్ఞాపకం చేస్తారో చాలామంది ఎలాంటి కంప్లైంట్ చేస్తారు మేము పరమాత్మ యొక్క స్మృతిలో ఉన్నప్పుడు మాకు ఏవేవో వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి అరే పరమాత్మ మనకి తండ్రి మనకి టీచర్ మనకి శిక్షక్ మనకి సత్కురు మరి పరమాత్మని జ్ఞాపకం చేసిన వెంటనే బుద్ధిలో పరమాత్మ యొక్క స్మృతి రావాలి కదా మరి ఎందుకు రావటం లేదు బాబాని మనము యథార్థంగా జ్ఞాపకం చేయట్లేదు మనము దేహదారి అనుకొని కూర్చుంటే పరమాత్మ యొక్క స్మృతి నిలవదు బాబా నుంచి ఎంత సహ్యోగం తీసుకోవాలో అంత సహయోగాన్ని తీసుకోలేం ఇప్పుడు మనము మన లౌకిక పిత దగ్గరకు వెళ్ళి ఏది కావాలంటే అది తీసుకోగలం వేరే వాళ్ళని పితాజీ పితాజీ అని అంటే మనం వాళ్ళ నుంచే సహయోగాన్ని ఎలా తీసుకోగలము అలాగే నేను కూడా ఆత్మను ఈ భ్రుకుటి మధ్యలో విరాజమానమై ఉన్నటువంటి చైతన్యమైనటువంటి ఆత్మను ఈ ఆత్మాభిమాని స్థితితోనే ఈ ఆత్మశక్తితోనే మనము పరమాత్మ దాకా చేరుకోగలము బాబా నుంచి కావలసినటువంటి సంయోగాన్ని మనం పూర్తిగా తీసుకోగలం మరి దేహాభిమానంలో ఉండి పరమాత్మని జ్ఞాపకం చేస్తే పరమాత్మ ఎలా వింటారు కదా కాబట్టి ఆత్మాభిమాని స్థితి చాలా అవసరం మరి పరమాత్మ ఎందుకు వినట్లేదు ఎందుకు మనకి సయోగం చేయట్లేదు అంటే మనం ఆయనతో కనెక్ట్ అయ్యేటువంటి రీతి లేదు మనము దేహాభిమానంలో దైహిక స్మృతిలో ఉంటూ పరమాత్మని జ్ఞాపకం చేస్తున్నాం కానీ పరమాత్మ శరీరానికి పితాసి కాదు కదా ఆత్మకి తండ్రి మరి బాబా ఎలా వింటారు ఎలా సహయోగం చేస్తారు మరి ఎలా వారసత్వాన్ని ఇస్తారు కాబట్టి ఆత్మిక స్మృతి చాలా అవసరము అప్పుడే పిల్లలకి వారసత్వాన్ని ఇస్తారు శరీరధారీగా దేహదారీగా స్మృతిలో ఉండి మనం బాబాని జ్ఞాపకం చేస్తే బాబా వినలేరు కాబట్టి ఈ దైహిక భ్రాంతి నుంచి అతీతంగా అయిపోయి ఆత్మగా అయిపోయి పరమాత్మని జ్ఞాపకం చేస్తే ఒక్క క్షణంలో బాబాతో కనెక్ట్ అవ్వగలము ఎలాగైతే రెండు తీగలని మనం కలపాల్సి వచ్చినప్పుడు ఆ తీగల పైన ఉన్నటువంటి రబ్బర్ని తొలగించకపోతే వాటిని మనం ఎలా కనెక్ట్ చేస్తాము ఆ రెండింటినీ రబ్బరు తొలగించకుండా రాత్రి రాత్రి కూడా కలిపేటువంటి ప్రయత్నం చేసినా కానీ అవి రెండు కలవు మరి రబ్బరు తొలగించకపోతే కనెక్షన్ ఎలా వస్తుంది నేను మీకు ఒక కథ చెప్తాను ఆ కథ ఏంటేంటో తెలుసా ఒకసారి రాజా జనక్ జనక మహారాజు కోసం చెప్తారు జనక మహారాజు ఏమని అనౌన్స్ చేస్తారు అంటే నాకు క్షణంలో జీవన్ముక్తి కావాలి అని చెప్తారు చాలామంది విద్వాంసులు ఆచార్యులు వీళ్ళందరూ రావటమైంది మేము మీకు జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేస్తాము ఎవరు చెప్పలేకపోతారు చివరిలో ఏమవుతుంది అంటే అష్టావక్ర ఎనిమిది వంకలు ఉన్నటువంటి అష్టావక్ర మహర్షి వస్తాడు నేను మీకు ఒక్క క్షణంలో జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియచేస్తాను అని అంటాడు ఆయన ఎప్పుడైతే స్టేజ్ పైకి వస్తాడో అప్పుడు విద్వాంసులందరూ కూడా నవ్వటం ప్రారంభించారు మేము మీకు మార్గాన్ని తెలియచేయలేకపోతున్నాము ఈ అష్టావక్రుడు ఎలా తెలియచేస్తాడు అని అందరూ ఆయన్ని చూసి నవ్వుతారు మరి అష్టావక్రుడికి కోపం వచ్చి అష్టావక్రుడు ఏమంటారంటే ఈ సభ అంతా కూడా విద్వాంసులు పండితుల యొక్క సభ కాదు వీళ్ళు దేహాన్ని చూస్తున్నారు వీళ్ళు చర్మాన్ని చూస్తున్నారు ఇది ఇలా చర్మాన్ని చూసేటువంటి చర్మకారుల యొక్క సభ అని చెప్పి మాట్లాడటం జరుగుతుందనమాట ఎందుకంటే ఎందుకలా అన్నారు చర్మాన్ని చూస్తున్నారు దేహాన్ని చూస్తున్నారు అలాగే మీరు మందిరంలోకి వెళ్ళండి మందిరంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఆ చెప్పుల్ని బయట విప్పేసి మందిరంలో ఉన్నటువంటి దేవత యొక్క దర్శనాన్ని చేసుకుంటారు కదా కాబట్టి చెప్పుల్ని బయట విప్పుతారు ఎందుకు ఇప్పుతారు అంటే అక్కడే విప్పి మనము దేవాలయానికి వెళ్ళాలి అలాగే మనము పరమాత్మని కలుసుకోవాలి పరమాత్మ మిలనం చేసుకోవాలి బాబా నుంచి దివ్య దృష్టి తీసుకోవాలి బాబాతో సర్వశక్తులని అనుభూతి చేసుకోవాలి అంటే ఈ దైహిక అభిమానాన్ని దైహిక స్మృతిని ఈ బాడీ కాన్షియస్నెస్ని మనము పక్కన పెట్టాలి దీని నుంచి అతీతంగా అయిపోవాలి ఆత్మిక స్విచ్ ఆన్ చేయాలి ఒక క్షణంలో బాబా దగ్గరకు ఎగిరిపోయేటువంటి అభ్యాసాన్ని ప్రాక్టీస్ చేయాలి మన ధైర్యంగా ఉంటే బాబా కూడా తనను తాను బందీ చేసుకొని మరీ సంయోగం చేస్తారు అందుకే పరమాత్మ వినలేకపోతున్నారు శాంతి లేకుండా పోతుంది ఆ శాంతి అనుభూతి అవుతుంది మరి ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటి విమానాన్ని ఉపయోగిస్తారా అందరికీ ఇది లభించింది కదా కాబట్టి ఇప్పుడు సమస్య వస్తే పరిస్థితి వస్తే ఏం చేస్తారు అప్సెట్ అవుతూ మూడ్ ఆఫ్ అవుతూ కూర్చుంటారా లేదు మేరా శివ బాబా మేరా పరంపిత పరమాత్మ మేరా బాబా ఏమైనా చెప్పండి కానీ దేవతలకి మరియు పరమాత్మకి తేడా ఉంది పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపము మహాశక్తి పరమాత్మని జ్ఞాపకం చేస్తే సర్వశక్తులు మనలోకి వస్తాయి ఏ శక్తిని ఇమర్జు చేసుకోవాలనుకుంటున్నామో ఆ శక్తిని ఇమర్జు చేసుకోవచ్చు దేవతలని జ్ఞాపకం చేస్తే దివ్య గుణాలు ధారణ అవుతాయి కాబట్టి పరమాత్మని జ్ఞాపకం చేయటం వలన ఆటోమేటిక్గా మీ సమస్యలన్నీ సమాప్తి అయిపోతాయి ఇంత శ్రమ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉండదు మీ మనస్సుని పైకి తీసుకెళ్ళండి బాబా దగ్గరికి తీసుకెళ్ళండి సర్వశక్తులని స్వయంలో నింపుకోండి కాబట్టి మనస్సు నిండా సర్వశక్తులు సర్వప్రాప్తులు సుఖశాంతి కసానాలు ఉన్నప్పుడు చిన్నది పెద్ద సమస్యని కూడా మనము చిన్న సమస్యగా చేయగలము ఆ శక్తి వచ్చేస్తుంది కదా ఒకవేళ మనసు బలహీనంగా ఉందనుకోండి ఉదాసీనంగా ఉందనుకోండి చిన్నది కూడా ఏమవుతుంది పెద్దదిగా అవుతుంది కాబట్టి ఏం చేయండి మీ స్థితిని శక్తిశాలీగా చేసుకొని బాబా దగ్గరికి తీసుకెళ్ళండి కదా కాబట్టి ఆత్మ రచయిత ఎన్నో మంచి శ్రేష్ఠ సంకల్పాలను చేసే శక్తి ఉంది మరి సైన్స్ ఈరోజు ఇన్ని అద్భుతాలను సృష్టిస్తుంది కదా మరి నా దగ్గర ఉన్నటువంటి శాంతి శక్తితో నేను వీటన్నింటినీ చూస్తూ వింటూ కూడా వినకుండా వీటి ప్రభావంలోకి రాకుండా అతీతంగా అయిపోయి బాబా దగ్గరకు నేను ఒక్క సెకండ్లో వెళ్ళిపోయి నా పరిస్థితిని చిన్నదిగా చేసుకొని ఎదుర్కొనేటువంటి శక్తిని దాన్ని పరిశీలించి పరిష్కారం చేసుకునేటువంటి శక్తిని నేను స్వయం నాలో నింపుకోగలను ఈ విమానాన్ని మీరు బాగా ఉపయోగించండి ఇది బాగా పనిచేస్తుంది మరి సైలెన్స్ శక్తితో పరమాత్మతో మనస్సుని జోడించండి ఈ సైన్స్ సాధనాలని సైన్స్ ఎన్ని తయారు ఉంది సైలెన్స్ యొక్క శక్తితోనే సైన్స్ శక్తి వెలువడింది కదా కాబట్టి మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ కోర్స్ మీరు ఏదైతే పక్కా అవుతున్నారో దీన్ని బాగా పక్కా చేసుకోండి ఇందులో ఏమీ పెద్దగా నేర్చుకునేది ఏమీ లేదు ఫస్ట్ నేనెవరిని నా శక్తి ఏంటి నా స్థితి ఏంటి పరమాత్మ ఎవరు నా తండ్రి ఎవరు బాబాతో నేను సంబంధాన్ని జోడించాలి మనం ఎవరైనా లౌకికంలో కూడా మన సోదరులని మనకు తెలిసిన వాళ్ళని మన తల్లిదండ్రులని జ్ఞాపకం చేస్తాం కదా కదా అలాగే మరి పరమాత్మని కూడా మనము ఈజీగా జ్ఞాపకం చేయొచ్చు మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులందరినీ జ్ఞాపకం చేస్తాం పరిచయం లేకపోతే ఎలా జ్ఞాపకం చేస్తాం అలాగే పరమాత్మని జ్ఞాపకం చేయాలి అంటే యథార్థ పరిచయం ఉండాలి స్నేహం ఉండాలి ప్రేమ ఉండాలి భావన ఉండాలి బాబా నుంచి నేను శక్తిశాలి స్థితి నాలో ఇమర్జు చేసుకోవాలి అనే ఆలోచన దృక్పథం ఉండాలి నా తండ్రిని నేను ప్రతి క్షణం కలవాలి ఆయన యొక్క స్మృతిలో ఉండాలి శక్తి పరమాత్మ శక్తి ఈ సర్వశక్తులు స్వయం నాలో ఎంతగా నిండుతూ ఇమర్జ్ అవుతూ ఉంటాయో అంతగా నేను సమస్యని పరిస్థితిని క్రాస్ చేయగలను అధిగమించగలను అని ఆలోచించగలగాలి అదే చెయ్యాలి ఇది చాలా సహజం కదా సహజమే కదా కాబట్టి ఇప్పుడు మీరు సమస్య ముక్తంగా అయిపోతారు కాబట్టి నేను ఎవరికి దుఃఖాన్ని ఇవ్వట్లేదు మరి ఇతరులు వచ్చి నాకు చాలా దుఃఖాన్ని ఇస్తున్నారు నన్ను చాలా పరేషాన్ చేస్తున్నారు మరి కలియుగంలో ఎవరో ఒకరు మనల్ని బాధ పెట్టేవాళ్ళు దుఃఖ పెట్టేవాళ్ళు ఉంటారు ఇది కలియుగం కదా ఇది సత్యయుగం కాదు కదా ఎవరైనా మనకి దుఃఖాన్ని ఇచ్చారు ఇవ్వాలనుకోవట్లేదు కానీ దుఃఖాన్ని ఇచ్చారు దాన్ని తీసుకునే వాళ్ళు ఎవరు వాళ్ళు ఒకళ్ళు ఉంటారు దాన్ని తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఇద్దరు వేరువేరుగా ఉంటారు కదా కాబట్టి చూడండి నాకు ఎవరైనా సరే ఈ వాటర్ గ్లాస్ ఇచ్చారు ఇప్పుడు నేను భావిస్తున్నాను ఈ వాటర్ బాగాలేదు టేస్టీగా లేదు ఇది తీసుకోవాలా ఇది తీసుకోకూడదా అనేది నా చేతిలో ఉంది కదా నా చేతిలో ఉంది తీసుకునేటువంటి వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు దుఃఖాన్ని ఇచ్చారు కానీ మీరెందుకు దుఃఖాన్ని తీసుకుంటున్నారు మీరెందుకు చాయిస్ ఇక్కడ ఉపయోగించట్లేదు మీరెందుకు మనస్సులో ఫీలింగ్స్ క్రియేట్ చేస్తున్నారు మీరెందుకు బాధపడుతున్నారు కదా వాళ్ళు దుఃఖం ఇచ్చినప్పుడు దుఃఖాన్ని తీసుకొని ఒక నెల తరువాత వాళ్ళు మన ఎదురుగా వస్తే ఆ స్మృతులు జ్ఞాపకాలన్నీ మన మనస్సులో తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంకా పరీక్షాన్ అవుతాము ఉదాసీనంగా అవుతాము జరుగుతుంది కదా అసలు మీరు దుఃఖాన్ని ఎందుకు తీసుకున్నారు తీసుకోవాలా తీసుకోకూడదా అనేది మన చేతిలో ఉంది ఇతరుల కోసం చెప్తున్నాం వీళ్ళు దుఃఖాన్ని ఇస్తున్నారు అని కానీ దాన్ని తీసుకునేది నేను నేను తీసుకోవద్దు నేను స్వీకరించవద్దు నేను తీసుకోకపోతే నేను స్వీకరించకపోతే నాన్ను నేను దాన్ని తీసుకోకపోతే వాళ్ళు ఎన్నిసార్లు ఇస్తారు ఎన్నిసార్లు ఇవ్వగలరు వాళ్ళు వంద సార్లు ఇచ్చినా మనం తీసుకోకపోతే ఎన్నిసార్లు ఇవ్వగలరు కాబట్టి రేపటి నుంచి అసలు మీరు దుఃఖాన్ని తీసుకోకండి ఎవరు ఏం మాట్లాడినా మీ దగ్గర ఛాయిస్ ఉంది మీరు దుఃఖాన్ని తీసుకోకండి దుఃఖం యొక్క ఫీలింగ్లోకి రాకండి మీరు సుఖస్వరూపంగా ఉండండి సుఖసాగరుని యొక్క పిల్లలు సుఖదేవాత్మలు కాబట్టి ఇప్పుడు మీరు కరెక్ట్గా ఈ ఆప్షన్ని ఈ చాయిస్ని ఉపయోగించండి నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎంత ఇచ్చినా కానీ దుఃఖాన్ని తీసుకోకూడదు అని అనుకోండి అందరూ ఎంత సంతోషిస్తున్నారు కదా అప్పుడేమవుతుంది వాళ్ళు పరేషాన్ అవ్వాల్సి ఉంటుంది నేను ఎంత ఇచ్చినా కానీ వీళ్ళు తీసుకోవట్లేదు తీసుకోవట్లేదు అని ఇంకా చెప్పాలి అంటే ఇచ్చే వాళ్ళు ఇచ్చేసి దుఃఖాన్ని వెళ్ళిపోతూ ఉంటారు తీసుకునే వాళ్ళే దాన్ని తీసుకొని ఆలోచిస్తూ కూర్చొని పరేషాన్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను తీసుకోకూడదు అని దృఢ సంకల్పం చేయండి సఫలత సిద్ధిస్తుంది వీళ్ళు ఎందుకు ఇచ్చారు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అసలు అవసరం ఏముంది ఈయన ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంకా బాధపడుతూ కూర్చుంటాం అసలు ఎందుకు తీసుకోవాలి అసలు ఫీలింగ్లోకే రాకండి వాళ్ళు దుఃఖాన్ని ఇచ్చిన నేను మనస్సులో ఫీలింగ్ క్రియేట్ చేయను ఒకవేళ ఫీలింగ్ క్రియేట్ చేస్తే చాలా పరేషాన్ అయిపోతూ ఉంటాము కాబట్టి మనము తీసుకోవద్దు అప్పుడు ఇచ్చేవాళ్ళు కూడా ఆగిపోయి విసిగిపోతారు ఇలా చేస్తే సంసారం యొక్క వాయుమండలం కూడా మారిపోతుంది ఇచ్చే వాళ్ళు కూడా నేర్చుకుంటారు భారతదేశం అంతా కూడా శాంతి స్థానము స్థానం అయిపోతుంది ఇన్ని కాన్ఫరెన్సెస్ చేస్తూ ఉంటారు ఇన్ని కాన్ఫరెన్సెస్ చేసే బదులుగా దుఃఖం తీసుకోకండి దుఃఖం ఇవ్వకండి ఈ స్లోగన్ గుర్తుపెట్టుకోండి కాన్ఫరెన్సెస్ చేయటం వలన లాభమేముంది అందరూ ఇక్కడే వదిలేసి వెళ్తారు ధారణ చేసే వాళ్ళు కూడా ఉండరు కాబట్టి మీరు ప్రాక్టికల్గా దీన్ని అనుభవం చేయండి తీసుకుంటారా ఎవరైనా దుఃఖం ఇస్తే తీసుకుంటారా మీ పుత్రులు కానీ మీ సంబంధికులు కానీ ఇచ్చి పేపర్ వస్తే సమస్య వస్తే మీరు తీసుకోవద్దు తీసుకొనే తీసుకోవద్దు పక్కగా ఉండాలి పక్కా స్థితిని అనుభవం చేసుకోవాలి అప్పుడు ఇచ్చే వాళ్ళు ఆగిపోతారు వాళ్ళు కూడా చల్లగా అయిపోతారు కరెక్ట్ కదా ఇప్పుడు ఈ సలహా బాగుందా మీకు మంచిగా అనిపించిందా ఇది మనం చేయగలం కదా కొద్ది కొద్దిగా తీసుకుంటారా నెయ్యలేనా తీసుకొనే తీసుకోవద్దు పూర్తిగా తీసుకొనే తీసుకోవద్దు మరి ఇంత దుఃఖము తీసుకోకపోతే ఎవ్వరూ కూడా దుఃఖాన్ని తీసుకోకపోతే భారతదేశం ఎంత గొప్ప స్థానంగా అయిపోతుంది ఇచ్చేవాళ్ళు అలసిపోతారు కాబట్టి ఇలా చేయండి బాబాతో మనము కరెక్ట్గా బాబాని జ్ఞాపకం చేయగలిగితే బాబా సంయోగం చేయకపోవటము అనేది ఉండనే ఉండదు కావున ఆత్మాభిమాని స్థితిలో ఉండి పరమాత్మని జ్ఞాపకం చేస్తే బాబా ఎప్పుడు మనకి తోడుగా ఉంటారు శక్తిని ఇస్తారు